హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కమలా ముల్లపొడి ఈరోజు టేస్టీ రెసిపీ వచ్చేసి పచ్చిమిర్చి పప్పు అండి ఇది టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము నేను చెప్పిన ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ పచ్చిమిర్చి పప్పు చాలా రుచికరంగా వస్తుందండి ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా ఈ పప్పు ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ వెలిగించి ఒక గిన్నెను పెట్టుకోవాలి గిన్నెలో నేను చూపిస్తున్న ఈ సైజు గ్లాస్తో మూడు గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోవాలండి ఈ నీళ్ళు బాగా మరగాలి ఇలా మరుగుతున్నప్పుడు నేను మెజర్మెంట్ కప్పు తీసుకున్నానండి మీరు మీడియం సైజు కప్పుతోనైనా సరే కందిపప్పుని యాడ్ చేసుకోవాలి శుభ్రంగా వాష్ చేసేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చండి తర్వాత చూడండి ఈ సైజ్ కప్పుతో ఇప్పుడు కొద్దిగా ఈ పప్పులోకి ఆయిల్ యాడ్ చేయాలి ఆయిల్ యాడ్ చేయడం వల్ల పప్పు పొంగిపోకుండా ఉంటుంది ఇలా ఉడుకుతున్నప్పుడు మనము పైన వచ్చే పొంగును తీసేస్తూ ఉండాలి ఇలా పొంగును తీసేసి పక్కన వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఉంచి ఒక టెన్ మినిట్స్ ఉడకనివ్వాలండి నైంటీ పర్సెంట్ కందిపప్పు ఉడకాలి చూడండి ఒక టెన్ మినిట్స్ తర్వాత పప్పు నైంటీ పర్సెంట్ ఉడికిపోయి ఉంటుందండి పప్పు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి ఒక పదిహేను ఇరవై దాకా పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నానండి మీరు తినే స్పైసీని బట్టి పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు అలాగే మూడు టమాటాలని కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక ఉల్లిపాయ అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని యాడ్ చేసుకోవాలండి అలాగే పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేయాలి ఇప్పుడు అంతా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్ మీద ఉంచి పప్పుని ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలండి పచ్చిమిర్చి టమాటాని బాగా ఉడకాలి చూడండి ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ తర్వాత పప్పు బాగా ఉడికిపోయి ఉంటుంది మనం ఇలా చెక్ చేసినప్పుడు టమాటాలు పచ్చిమిర్చి బాగా ఈ విధంగా మెత్తబడాలి ఇప్పుడు ఇలా అంతా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఉంచి దీంట్లో ఉన్న రసాన్ని పక్కకి ఒక గిన్నెలోకి వంపేసుకోవాలి చూడండి ఈ విధంగా ఒక గిన్నెలోకి పక్కకి తీసేసుకోవాలి ఇప్పుడు పప్పు రాముకోవాలి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఉప్పు యాడ్ చేశానండి చూసుకొని సరిపడా యాడ్ చేసుకొని పప్పుని బాగా రాముకోవాలి మరీ మెత్తగా పూర్ణంలాగా చేయొద్దండి మామూలుగా కొంచెం పలుగ్గా ఉన్నా పర్వాలేదు అలానే మరీ పలుగ్గా ఏం రాముకోకూడదు మీడియంగా పప్పును రాముకోవాలి కొంచెం కొంచెం మధ్యలో రసాన్ని యాడ్ చేస్తూ మనం పప్పును రాముకోవాలండి ఇప్పుడు పప్పుకి మూత పెట్టేసి ఇప్పుడు పోపు పెట్టేసుకుందాము స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని సరిపడా టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని వెల్లుల్లి రెప్పలు ఒక ఏడెనిమిది యాడ్ చేసుకోండి ఇప్పుడు ఆవాలు జీలకర్ర అన్నీ అర టీ స్పూన్ యాడ్ చేసుకోండి అలాగే ఒక ఎండుమిర్చి తుంచి వేసుకోండి వెల్లుల్లి రెబ్బలు గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత చివరిలో ఒక రెమ్మ కరివేపాకు యాడ్ చేసుకోవాలి అలాగే కొద్ది కొత్తిమీర యాడ్ చేయాలి చివరిలో ఇంగువ యాడ్ చేసుకోవాలండి పోపు కాగిపోయిన తర్వాత మనము పప్పులోకి వేసేసుకొని ఒక్క నిమిషం మూత పెట్టి ఉంచాలి ఇంగువ ఇష్టం లేదంటే స్కిప్ చేసేయచ్చు నిమిషం తర్వాత మూత తీసి ఉంచి పప్పును మిక్స్ చేసేసుకోవాలి అంతేనండి చాలా రుచికరంగా మనకి పప్పు రెడీ అయిపోయింది మనము కుక్కర్లో కాకుండా ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేయండి పప్పు చాలా రుచికరంగా వస్తుందండి మనము టైం ఉన్నప్పుడైనా ఇలా ఒకసారి ప్రిపేర్ చేసుకొని చూడండి టేస్ట్ చాలా చాలా బాగా వస్తుందండి ఈ పచ్చిమిరపకాయల పప్పు నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్